వికారాబాద్ జిల్లా పరగి నియోజకవర్గం ఇబ్రహీంపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కేసీఆర్ ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉన్నాయని దళితులను ప్రశ్నించారు. భూమి ఎక్కడుందని దళితులను సీఎం చేస్తా అన్న కేసీఆర్ ఎందుకు మాట తప్పాడని, కేసీఆర్ పెద్ద మోసగాడని, కేసీఆర్ మాటలు నమ్మి కారు గుర్తుకు ఓటు వేస్తే మనకు మనమే మోసం చేసుకున్నట్టని ఆయన తెలిపారు. ఎన్నడూ కూడా సెక్రటరీట్లో దుల్లే కనుక ఆయన ఇలా మనకు 90 తాగుతున్నాం. గతంలో ఎప్పుడైనా ఉండేనా ఊర్లలో ఈ షెప్పీలు ఉండేనా? మరి అరే అరే ప్రతి దుకాణంలో ఒకటి అమ్ముతున్నారు. ఇప్పుడు మొత్తం పిల్లలంతా పాడైపోతున్నారు, ఉద్యోగాలు లేవు, ఉన్న భూములు అమ్ముకుంటున్నారు, వాళ్ళు దోసుకుంటున్నారు మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూడా. ఇవన్నీ గ్రహించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ కేసీఆర్ బిడ్డ మన్మడు మన్మరాలు కోడలు భార్య కొడుకుతో సహా సోనియమ్మ కాళ్ళు మొక్కిండ్రు. నీవు ఇచ్చిన తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం మేము చేస్తాం, నీ పాటలా కలుస్తాం అన్నది. ఆడికెళ్ళి రైట్ ఎక్కగానే మళ్ళీ పాట పెట్టండి కేసీఆర్ అంటే ఎంత మోసగాడని ఈ సందర్భంలో మీకు చెప్తా ఉన్నాను. ఆయన చెప్పేటివన్నీ మోసమే. ఇక చూస్తా ఉన్నాం మనం అంతా కూడా ఈ రామలక పాట వాడుతున్నారు. రామలక పాట పట్టించుకోవడము లేదు, గ్రామాల లోపల అభివృద్ధి లేకపోవడము, ఎంతసేపు వాళ్ళు మనం ఏం సంపాదిస్తున్నాము ఏం చేస్తున్నాము, కార్యకర్తలు ఎటువైనా సరే ఏమైనా సరే కార్యకర్తలు పట్టించుకోకపోతే నాయకుడే లేడు. కాబట్టి ఈరోజు మా రామ్మోహన్ అన్న గారు వాళ్ళ చల్లని ఆశీర్వాదంతో మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించినందుకు సంతోషంగా ఉన్నాను నేను ఈరోజు. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ కానీ పరిగి కాన్స్టెన్సీ వైజ్గా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. మరి కల్పిషం లేని మనిషి రామ్మోహన్ అన్న గారు, మరి అతనికి మనము ఓటు వేసి గెలిపించి మనము ఈ నియోజకవర్గం తరపు నుంచి అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరుచున్నాము. కాబట్టి ఈరోజు దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చి దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చిండు, దళితుల కుటుంబాలను దూరం చేసిండు. అన్నకు కాకుండా తమ్ముని కాకుండా మామకు చెల్లెకు అక్కకు అందరికి ఎవరెవరు కాకుండా దూరం చేసిండు. ఈరోజు రైతు బంధు అంటా ఉన్నారు, రైతు బంధు ఏం చేసిరండి? కర్ణాటక పైన ఉన్నటువంటి పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి యువకులు మహిళా సోదరిమణులు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి నాయకులు అన్ని విషయాలు మీకు చెప్పిండ్రు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు. చాలా మంది దళితులు అనుకున్నారు ముఖ్యమంత్రి చేసేమో మా పేద కులాలకు వెళ్ళి మా పేదలందరూ కూడా అభివృద్ధి చేయొచ్చు, మా దళితులలోనే చాలా పేదవాళ్ళు ఉంటారు, రేపు పొద్దుగల బీసీలకు కూడా సాయం చేయొచ్చు అనుకున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే సోనియా గాంధీ గారిని మోసం చేసి ఆయన ఆయన కొడుకు ఆయన మన్మరులు మన్మరాళ్ళు పెళ్ళం అందరు పోయి కాళ్ళు మొక్కిరు. కాళ్ళు మొక్కి బయట పడ్డాక ఇంతకుముందు చంద్రన్న చెప్పాడు ప్లేట్ ఫిరాయించి ఈ విధంగా నమ్మిపించడానికి దళితుని ముఖ్యమంత్రి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. వాళ్ళు నమ్ముతారు అని చెప్పి నమ్మిపించడానికి ఏమన్నాడంటే దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. మన ఇబ్రాహీంపూర్ లో ఒక్కరికంటే ఒక్కరికి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదమ్మా, మన తెలంగాణ కూడా ఇవ్వలేదు. కానీ మోసం చేసిండు. ఇంకా